ఎట్లా చూసేది ఏముందా ఈ దేశంలో ఏమవుతుంది ఎవరికి తెలియదు. ఇప్పుడు దేశం మొత్తం జరుగుతుంది కదా ఒకటే కథ. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేని దద్దమ్మలు ఏం చేస్తారు, వాళ్ళ వేట కుక్క లాంటి సంస్థలను ఉసుగొలుపుతారు మా మీదకి. ఎప్పుడో చెప్పినాం కదా ఇవన్నిటికీ రెడీగా ఉన్నాం. మోడీ బోడీ ఆయన ఈడీ రమ్మను ఏం చేసుకుంటారో చేసుకోమని, మాకేం ఫరక్ కూడా ఉండదు, ఏం చేసుకుంటారో చేసుకోమని. ఈ ఫాల్తు మాటలు ఫాల్తు రాజకీయాలు పనికి మాలిన హౌలగాలు చేస్తారా, పనులు తప్ప మేము చేయము. దమ్మున్నోడుంటే ప్రజలకి ఏం చేస్తావో చేయమను. ఈ ఫాల్తు మాటలు ఫాల్తు రాజకీయాలు ఎందుకే నాకు అర్థం కాదు. నేను ఇస్తా మోడీ నీయమంట ఇంకో నీయమంట, ఏం చిల్లర రాజకీయం, ఇది రాజకీయమా? ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడరా సన్నాసి అంటే ఫాల్తు మాటలు తెల్లారలేస్తే మురుగుడు, విచిత్ర జంతువులాగా విచిత్రమైన అరుపులు. వీళ్ళు మనుషులవే, నాయకులు అవి లేవన. ఏం డ్రగ్స్ ఏంది, ఏం టెస్ట్, డ్రగ్స్ టెస్ట్ ఏంది? ఇస్తా, ఇచ్చినాక చెప్పు తీసి కొడతా పడతాడా? నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా, కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలు తింటాడా నాతో అన్నాడు. కాగా నేను ఒకటే అడుగుతున్నా, కాగా నేను కుల్లా అంటున్నా, డ్రగ్స్ కాదు, నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోపోతారా, ఏం తీసుకోదా, తీసుకుపోమను, నా బొచ్చు కావాలంటే బొచ్చు కూడా ఇస్తా. నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చౌరస్తాల కమాన్ కాడ చెప్పు దెబ్బలు తింటాడు, నా చెప్పు కాదు. మళ్ళీ అట్లా అంటే అవమాన పరిచిండు, ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు. ఆయన చెప్తాను ఆయన కొట్టుకుంటాడా? కరీంనగర్ కమాన్ కూడా కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు, ఇక్కడనే ఉంటా రమ్మను. ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురమ్మను. నా బొచ్చిస్తా, నా రక్తం ఇస్తా, నా గోర్లు ఇస్తా అని బుందా ఏం కావాలంటే అది ఇస్తా, కిడ్నీ ఇవ్వడం, కిడ్నీ కూడా ఇస్తా అని పిండకుడు. ఏం రాజకీయమే ఇది, వానికి ఏమైనా తెలివిందా అసలు? మనిషా పశువా? ఏం చేసినవరా బాయ్ కరీంనగర్ కంటే చెప్పే ముఖం లేదు. పిచ్చార్పులు, గావు కేకలు, పెడబొబ్బలు, హౌల మాటలు చెప్పు. ఒక్కడు చెప్పమని ఏం చేసినావు కరీంనగర్? కానీ తీగలగుట కాడ, తీగలగుట్టపల్లి కాడ కనీసం ఆరోపీ తెచ్చే ముఖం ఉన్నదా ఆయనకు? గది కూడా కాదు. ఏంద్రాబాయ్ అంటే హిందూ. పోను టెంపుల్కో 4 పైసలు తెచ్చినవా? కొండగట్ట అంజనకు 4 పైసలు తెచ్చినవా? ఏమ్లాడకు తెచ్చినవా? దేనికి తెచ్చింది చెప్పు? ఇదేంది వెలుగా? గదే అర్థమైంది. ఇక్కడ ఢిల్లీలో తీగలవుతే బిడ్డ కదిలింది, చెల్ల కదిలింది, లిక్కర్ రాలా. ఇప్పుడు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తెలియదు అన్నీ సంగతి తెలియదా? ఇవ్వాలి ఏమైతే తెలియదా? నువ్వు ఇంత ఆంధ్రపోదారుగా పోయి హైదరాబాద్ డ్రగ్స్ కేసు కాగానే టక్కడ పోయి ట్రీట్మెంట్ చేయించుకొని అన్నీ చేయించుకొని వచ్చి ఇప్పుడు మేకప్ వద్దు గాంభీర్యం, ఏ నాకు ఏం లేదు తెలుసుకో కిడ్నీ ఇస్తా అని, పాడిపోయిన కిడ్నీ మాకెందుకు కావాలి? ఆ రోజు రావాలి, ఆ రోజు ఏం చేయాలి? ధైర్యంగా పోవాలి, పోయి నీ ఎన్నికలు పీకిస్తావు, ఇంకేం పీకిస్తావు, పీకిచ్చి ఇస్తే బయటపడుతుంది. నవ్వుకుంటున్నారు, అబ్బా ఎంత ప్రిపేర్డ్ అంటే ఇన్నోళ్ళు తీసుకున్న విషయం వాస్తవం అని చెప్పి ప్రజలు గ్రహిస్తున్నారు. పోయి తీసుకోమని కిడ్నీ ఖరాబ్ అయిన కిడ్నీకి వాళ్ళకి ఆలోచన చేసుకుంటారు, మంచి కూడా కోరుకుంటాము. ఇన్నోళ్ళు ఎందుకు రాలే అంటున్నాను నేను, ఇన్ని సంవత్సరాలు ఇన్నోళ్ళు డిమాండ్ చేసినాము, ఏమని చెప్పి పోయి ఆపుతారు ఎవరైనా? ఏమని చెప్పు, ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళే? వేరే దేశం పోయి 3 నెలల పాటు ట్రీట్మెంట్ చేసుకొని, 3 నెలల పాటు ట్రీట్మెంట్ చేసుకొని ఇప్పుడు నువ్వే పరీక్ష క్వశ్చన్ అనిపించుకొని నువ్వే ఆన్సర్ చెప్తున్నావు అంటే ఇదే ఛాలెంజ్ ఎందుకు స్వీకరించాను? ఇన్ని రోజులు నువ్వు తంబాకు తింటున్నా అన్నావు, నేను పరీక్షకు సిద్ధమని ఎప్పుడో అన్నా, నువ్వు అప్పుడే ఎందుకు రాలే? నువ్వు తంబాకు తింటున్నావు నువ్వు అన్నావు, నీకు లవంగానికి తంబాకు తినని మూర్ఖుడు నువ్వు, మెదడు మోకాలు ఉన్నది నీకు. లవంగం ఏదో చూపెట్టా నీకు, ఇక లవంగం అంటే ఇట్టుంటుంది, తంబాకు ఏదో చూపెట్టమన్నా. ఇంకా తంబాకు తింటున్నావు అంటే నేను ఛాలెంజ్ చేస్తాను, తంబాకు తింటలేను అటువంటి చెడు అలవాట్లు మా నాన్నమ్మకు అప్పయ్యపోలే అట్లా అటువంటి అలవాట్లు, కాబట్టి నువ్వు తంబాకు తింటలేను, నేను ఛాలెంజ్ సిద్ధము, నువ్వు సిద్ధమా అని అడిగిన సమస్య క్రితం అడిగింది. గడపాలి కదా, అందుకే అంటున్నావు కదా, ఈ వ్యక్తులున్నా ఆ వ్యక్తులున్నా ఇంకో రోజు విషయాలు జరుపుతావు కదా. జరపకుండా ఇన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఎందుకు దాన్ని పెండింగ్లో పెట్టింది? సిట్ చేసింది వాళ్ళే, ఎంక్వైరీ చేయించింది వాళ్ళే, ఆ రిపోర్ట్ ఏమైంది? రిపోర్టు హైదరాబాద్ డ్రగ్స్ కేసు రిపోర్ట్ ఏమైంది? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? దానిలో ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరిది ఉన్నది? మూసేయడానికి కారకులు ఎవరు? ఎవరు మూసేయించారు? తెర వెనుక జరిగినటువంటి విషయాలంతా విచారణ జరపాలి కదా, అదే డిమాండ్ చేసినాను. వీళ్ళున్నారా వాళ్ళున్నారా, విదేశాలకు సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగింది, పక్కా జరిగింది. ఈ డ్రగ్స్ కేసు రాగానే ఆ దేశంలోని ఈ దేశం వాడికి వచ్చి మీడియా ముందు చూపెడతారు, అందరు సంకలు అబ్బా దొరకబట్టిరా అంటారు. ఇక్కడ ఎవరు ఎవరు పట్టుకోరు, ఇక ఇక్కడ మర్చిపోతారు, ఇక కేసు క్లోజ్ కేల్ కదా దుకాణం బంద్, అబ్బా విదేశం దొరకబట్టి రానుకుంటారు మనం, దాన్ని తెలియనుకునేది మనం గుర్తుపట్టాము.
వెమ్లవాడ నుంచి మాట్లాడుతున్నావు. వెమ్లవాడకు మీ అయ్యే ఇస్తాను 400 కోట్లు ఎడవేనాయి. ఇక్కడి నుంచి వెమ్లవాడ 50 లక్షలు తీసుకుపోయి వేరే జిల్లాకి ఇచ్చినావు. కొండగట్టు పై తీసుకుపోయి వేరే జిల్లాకి ఇచ్చినావు. ధనపురికి 400 కోట్లు ఏమైనాయి? కొండగట్టుకు 100 కోట్లు ఏమైనాయి? 2 సంవత్సరాల నుంచి నేను వెమ్లవాడ దేవస్థానాన్ని ప్రచారం స్కీమ్ కింద వర్కేస్తా. అప్రూవల్ ఇవ్వమంటే అప్రూవల్ ఇవ్వవు. కొండగట్టుకు అప్రూవల్ ఇవ్వమంటే దానికి అప్రూవల్ ఇవ్వవు. నువ్వు ఇవ్వగా ఇచ్చి ఇక వచ్చే భక్తుల పైసలు తీసుకుపోయి వేరే ప్రాంతానికి ఇస్తావా? తీగలోట పల్లె బ్రిడ్జ్ అంటున్నావు, అక్కడ ఉండాలి కొంచెమన్నా. ఆ నోరమ్మవారే అని నీ చుట్టపడ ఉండదానుకున్నాడు. ఏం వీకెండ్ మనం అడిగినావు అనుభవి? ఇన్ని రోజులు తీగలోటపల్లె బ్రిడ్జ్ ఇప్పుడు కాదు సమస్య, ఎప్పటి రోజు సమస్య ఉన్నది. ఏడవైంది నీ నోరు, నీ కళ్ళు ఏడవైనాయి, నీ తెలివి ఏడవైంది. నీది బండి సంజయ్ కలిసి 3 సంవత్సరాలు ఒక సంవత్సరం కోవిడ్తో పోయింది. పాత ప్రాజెక్టులు అన్నీ తీసుకొచ్చాడు వడే స్పీకర్ పేరు చెప్పుకుని ఎన్నికల్లో గెలిచిరు. మీరు ఎవరు చేయాలి వాటిని? బడ్జెట్ ఎవరు శాంక్షన్ చేయించాలి? నేను చేయించిన. తీగల గుట్టపల్లి ఆర్ఓబి ఇన్ని రోజులు నిర్లక్ష్యానికి ఎందుకు గురైంది? మీరు ఎందుకు అప్రూవల్ ఇవ్వలే? లాస్ట్కు లొల్లి పెడితే అప్రూవల్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే రైల్వే బోర్డు చైర్మన్ దగ్గరికి పోయి, రైల్వే మినిస్టర్ దగ్గరికి పోయి, కేంద్ర ప్రభుత్వ వాటాకు సంబంధించి ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని చేయరాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తా అని చెప్పి అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అయినాక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 80 కోట్లు ఇప్పి నువ్వు ఎందుకు ఇప్పిస్తావు? నువ్వు 80 కోట్లు కేంద్ర ప్రభుత్వము ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయింది, కేంద్ర ప్రభుత్వం వాటాయడానికి సిద్ధంగా ఉంది. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 80 కోట్లు ఎందుకు ఇస్తావు? మళ్ళీ ఇప్పుడు కొత్త దుకాణం స్టార్ట్ చేశారు, కొత్త స్కీము కేంద్ర ప్రభుత్వం ప్రారంభించారు, దాన్ని ఇరికి అన్నట. మళ్ళీ అన్న మన కొన్ని పెండింగ్ 80 కోట్లు ఇచ్చే దమ్ము లేదు, ఇవ్వాలని ఆలోచన లేదు, ఇద్దామన్న పైసలు లేవు. కాబట్టి దీన్ని టైం పాస్ చేయాలంటే బీజేపీని బాధన చేయాలి, ఏం పిని బాధన చేయాలి. ఫైనాన్షియల్ అప్రూవల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ వాటా ప్రకారము. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న 80 కోట్ల రూపాయలు మీ వాటా ఇవ్వండి. ఆరోపి ప్రారంభించేది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీకు ప్రజలు ఇబ్బంది కనబడతలేవు. ఏమంటే తిట్టుడు, బనాన్ చేసుడు, బూతులు మాట్లాడు, చెప్పుతో కొడతా, దాంతో కొడతా, దీంతో కొడతానుడు, రండా ముండ గాడి కొడక ముండ కొడక తిట్టుడు. మీకు తెలిసింది గవే ఎందుకు ఇస్తారు 80 కోట్లు? గంగాధర బ్రిడ్జ్ కూడా, గంగాధర్ కూడా ఆరోపి శాంక్షన్ చేసిన, అది కూడా పనులు ప్రారంభమవుతాయి. ఇన్నోసారి గంగాధర కూడా ఆరోపి కూడా శాంక్షన్ అయింది, అవి కూడా పనులు ప్రారంభం కాబోతున్నాయి. నువ్వు ఇచ్చేది ఉంటే ఇయ్యి, లేకుంటే అన్ని మూసుకొని ఇంట్లో వండు అంతే తప్ప ఏది పడుతుంది మాట్లాడితే. శశి గురించి మాట్లాడు, ఎందుకు మాట్లాడలేదు శశి గురించి? టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడకముందు శశి పరిస్థితి ఏంది, ఇప్పుడు శశి పరిస్థితి ఏంది? దానికెళ్ళి దుబ్బిపోయిన పైసలు మళ్ళీ రేపు మారుతా, అన్ని మారుతా రేపడా.